Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో మొట్టమొదటి క్యాపిటలిస్ట్ ఉద్యమం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో చేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో ఉద్యమాలు చూసాం, కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా క్యాపిటలిస్ట్ ఉద్యమం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీనికి మరి ముఖ్యంగా వత్తాస పలుకుతున్నటువంటి సిపిఐ సిపిఎం వారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత కొన్ని రోజులుగా సిపిఐ రామకృష్ణ గారు మధు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసిన తర్వాత ఒక క్యాపిటలిస్ట్ ఉద్యమానికి ఏ రకంగా మీరు సహకరిస్తా ఉన్నారో, ఏ రకంగా మీరు వారికి మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏ రకంగా మీరు సహకరిస్తున్నారో ఒక్కసారి, ఎందుకు ఇలా గబ్బుపట్టిపోయారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాయలసీమ ప్రాంతం నీరు కావాలని చెప్పి ఆరాటపడతా ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతం తాగునీటి కోసం ఆరాటపడతా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అమరావతి పోరాటం నీటి కోసం కాదు, రేటు కోసం చేస్తున్నటువంటి పోరాటం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మా ప్రాంతాలు బాగుండాలని, మా ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, మా ప్రాంతానికి నీరు కావాలని, మా ప్రాంతంలో పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలని, మా ప్రాంతంలో పరిశ్రమలు రావాలని చెప్పి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు చూసాం. కానీ మా భూములకి రేటు కావాలని చెప్పి ఉద్యమం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, ఆ రకమైనటువంటి క్యాపిటలిస్ట్ ఉద్యమాలు చేస్తూ ఈరోజు ఒక ప్రధానమైనటువంటి పత్రికల్లో ఎంత బాధ వచ్చిందండి ఆ పత్రికకి. చంద్రబాబు నాయుడు గారిని భుజాల మీద వేసుకొని ఊరేగేటువంటి పరిస్థితులు, ఆయన మామకి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసేంత వరకు, ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆయన చేసినటువంటి 2-4 ధోరణికి వత్తాసు పలికినప్పుడు ఏ ప్రజల తాలూకు అభిప్రాయం తీసుకోకుండా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పుడు అన్ని రకాలుగా సహకరించినటువంటి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు ఈరోజు వారు విశాఖపట్నానికి రాజధాని అని చెప్పి ప్రతిపాదన వస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి రాతలు రాస్తారండి? దూరాభారం, విశాఖపట్నం దూరాభారం అని చెప్పి రావడానికి పోవడానికి 2-3 పడుతుందట. ఎంత అక్కస్సు విశాఖపట్నం అంటే, ఎంత బాధ వచ్చింది విశాఖపట్నం అంటే, ఎంత కడుపు కోత మీరు విశాఖపట్నం ప్రాంతం కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు కాబోతా ఉందంటే ఎంత కడుపు కోత అండి. ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్, ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటము, ఒక మొత్తం పేజ్ గీసి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ మాస్టర్ ప్లాన్ లో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి వెళ్తే ఎన్ని కిలోమీటర్లని, ఆ కిలోమీటర్లకి ఎంతకాలం ప్రయాణం పడుతుందని, ఎంత కష్టం వచ్చిందండి వీరికి విశాఖపట్నం అంటే, ఎంత బాధ వచ్చిందండి. ఏ రోజన్నా హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఏ శ్రీకాకుళమో విజయనగరమో విశాఖపట్నం వాసులో అమ్మో హైదరాబాద్ వెళ్ళాలంటే దాదాపు 800-900 కిలోమీటర్లు ఉంది మాకు ఈ రాజధాని వద్దని చెప్పి ఏ రోజన అన్నామా? మద్రాస్ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఆ రోజు చెన్నైలో రాజధాని ఉన్నటువంటి తరుణంలో ఏ రోజన్నా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కష్టంగా ఉందని చెప్పి ఏ రోజన్నా బాధపడ్డామా? లేకపోతే ఇప్పుడు భారతదేశానికి రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీ దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఏదైనా ఇబ్బంది వస్తే ఢిల్లీ వెళ్ళడానికి మాకు కష్టంగా ఉంది, పక్కన ఎక్కడో మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో పెట్టమని చెప్పి ఏ రోజన అడిగామా? అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకునేటువంటి
అవకాశాన్ని బట్టి ఈరోజు రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో అత్యంత అభివృద్ధి చెందినటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం, అటువంటి విశాఖపట్నంలో అన్ని అవకాశాలుండి అన్ని సదుపాయాలుండి అన్ని రకాలైనటువంటి కనెక్టివిటీలుండి నేషనల్ హైవే 6 లేన్ల కనెక్టివిటీ ఉంది, రోజుకి దాదాపు 34 ఫ్లైట్లున్నాయి, బ్రహ్మాండమైనటువంటి రైల్ కనెక్టివిటీ ఉంది, బ్రహ్మాండమైనటువంటి పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఇంతకంటే ఏం కావాలి విశాఖపట్నం నగరానికి? ఎందుకు మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు చూడలేకపోతా ఉన్నారు? ఎందుకు మీకు విశాఖపట్నం ఉత్తరాంధ్ర చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఆయన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పడడం అనేటువంటిది ఆయన జీవిత నైజం. ఆయన నమ్మి పిల్లనిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి రాజకీయ పార్టీ లాక్కొని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు పనిచేసి నమ్మినటువంటి మామని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి ఈ 3 జిల్లాల్లో అనేక సందర్భాల్లో 83, 94, 85 మొన్న 2014 వరకు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి వారి తాలూకా ఆలోచనల్ని, వారి తాలూకా నమ్మక ద్రోహాన్ని గ్రహించి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు. గతంలో అనేక సందర్భాల్లో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం తెలుగుదేశం పార్టీని నమ్మినందుకు, తెలుగుదేశం పార్టీని విశ్వసించి వారికి అవకాశం ఇచ్చినందుకు ఈ రకమైనటువంటి బహుమానమా మీరు ఇచ్చేది? ఈ రకమైనటువంటి వెన్నుపోట మీరు పొడిచేది? మీరు పుట్టినటువంటి ఈనాడు పేపరు విశాఖపట్నం కేంద్రంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారిని గద్దెదించడానికి మీరు విశాఖపట్నం నగరాన్ని, విశాఖపట్నం ప్రాంతాన్ని మీరు వాడుకున్నారే. ఇన్ని రకాలుగా మీకు ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖపట్నం ప్రాంతం ఉపయోగపడితే ఈ రకంగా విషం కక్కేటువంటి కార్యక్రమాలు చేసి దూరం అని చెప్పి కిలోమీటర్ల లెక్క రాసి 2-3 రోజులు పడుతుందా? అంటే ఎలా వస్తారు మీరు? నడుచుకుంటూ వస్తారా, పాక్కుంటూ వస్తారా? దేనికి 2-3 రోజులు పడుతుంది మీకు? గతంలో పూర్వం నుంచి ఏ రకమైనటువంటి సదుపాయాలు లేనప్పుడు, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు, సరైనటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ లేనప్పుడు అప్పుడే వెళ్ళొచ్చేవారు హైదరాబాద్, అప్పుడే వెళ్ళొచ్చేవారు మద్రాసు, అప్పుడే వెళ్ళొచ్చేవారు ఢిల్లీ. అటువంటిది ఇప్పుడు ఫ్లైట్ కనెక్టివిటీలు, బ్రహ్మాండమైనటువంటి రోడ్డు కనెక్టివిటీలు ఉన్నప్పుడు మీకు 2-3 రోజులు పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారే. అంటే మీ బాధ అంటే మీరు ఎప్పుడు కూడా విశాఖపట్నం పాక్కుంటూ వస్తారేమో, మీ బాధ ఏంటి? మీ తాలూకా ఉద్యమాన్ని మీరు 23 జిల్లాలకి ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత మీ తాలూకా ద్వంద్వ వైఖరితో రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత 13 జిల్లాలకి ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు 29 గ్రామాలకి నాయకుడు అవుతా ఉన్నారు. మీరు మీరు జాతీయ అధ్యక్షుడు కాగా ఇప్పుడు మీరు మండల అధ్యక్షుడిగా మీ తాలూకా పరిధిని తగ్గించేసుకున్నారు. మీ కొడుకు చెప్తా ఉంటాడు మా నాన్న జాతీయ నాయకుడని, జాతీయ రాజకీయాల్ని చక్రం తిప్పినటువంటి నాయకుడు అని చెప్పి చెప్తా ఉంటారు. మీరు ఇప్పుడు ఎలాగా జాతీయ రాజకీయాల్లో చక్రం కాదు కదా, కనీసం బొంగరం కూడా తిప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. తీరా జాతీయ నాయకుడు కాస్త జాతి నాయకుడిగా మారిపోయారనేటువంటి బాధ తప్ప ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు ఏమైపోయినా పర్వాలేదు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నాకు నా 29 గ్రామాల్లో ఆ పరిధిలో ఉన్నటువంటి నా భూములు, ఆ భూములకి రేట్లు, ఆ రేట్లు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారే. గతంలో మీరు ఇదే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసేటువంటి ప్రక్రియలో మీరు హుండీలు పెట్టారు, హైదరాబాద్ సెక్రటేరియట్లో హుండీ పెట్టారు, తర్వాత రాజధాని ప్రాంతంలో హుండీ పెట్టారు, తర్వాత మీకు కావలసినటువంటి కొన్ని పత్రికలు కొన్ని హుండీలు నడిపినాయి, ఆ డబ్బులు ఏం చేశారో తెలియదు,
మరి ఆ రోజు అమరావతి రాజధాని నిర్మాణం కోసం కనీసం ఒక్క రూపాయి ఇవ్వనటువంటి మీ భార్య భువనేశ్వరి గారు ఈ రోజు మీ భూములకి రేట్లు తగ్గిపోతున్నాయని చెప్పి బాధ వచ్చి రెండు గాజులు ఇచ్చారు. ఆ రెండు గాజులు చూపించి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ పోరాటానికి మీ తాలూకు సహకారాన్ని అందించండి అని చెప్పి చంద్రబాబు కాస్త హుండీబాబుగా మారిపోయి నిన్న చూస్తున్నాం, నిన్న లైవ్ లో ఎక్కడో నిన్న గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన ఏదో దీక్ష చేస్తా ఉంటే ఆ దీక్షలో కూర్చొని ఆ పలానా ప్రసాద్ రెడ్డి గారు ఒక ఉంగరం చెల్లించారు, ఆ పలానా జగన్నాథం గారు 2000 రూపాయలు చదివించారు, పలానా వెంకటలక్ష్మి గారు వారి కాలి మెట్లే చదివించారు, పలానా దివాకర్ గారు 2000 రూపాయలు నోటు ఇచ్చారు. ఏంటండి ఇది, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, దేనికి మీ ఉద్యమం? మీ రేట్లు పెంచుకోవడానికి మా కాలు మెట్లు ఇవ్వాలా, ఆ భార్యలు పుసులుతాళ్ళు ఇవ్వాలా, ఏంటి మీదంతా, ఏం జరుగుతుంది? విశాఖపట్నాన్ని ఎందుకు మీరు ఈ రకమైనటువంటి మీ తాలూకా రాజకీయ అనుభవం అంతా కూడా పక్కన పెట్టేసి ఆఖరి గడియల్లో కూడా 70 సంవత్సరాలు వచ్చి ఆఖరి గడియల్లో కూడా మీరు ఎందుకు ఇంకా నీతైనటువంటి రాజకీయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు? ఏంటి మళ్ళీ ఉద్యమాన్నేమో గాంధీజీ గారి ఉద్యమంతో పోలుస్తున్నారు? ఏమంటాడు నిన్న ఆయన, గాంధీజీ గారు ఈ రకంగానే స్వతంత్ర ఉద్యమానికి వెళ్తే రోడ్ల మీద కనబడేటువంటి వారందరూ వచ్చి అప్పుడు డబ్బులు ఇచ్చేవారు, బంగారం ఇచ్చేవారు అని చెప్పి మళ్ళీ దాంతో పోలుస్తున్నారు. స్వతంత్ర ఉద్యమం ఏంటి, గాంధీజీ గారి ఉద్యమం ఏంటి, ఆయనతో మీ పోలిక ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోయింది మీకు, ఎందుకు ఆ రకంగా మీరు మతిభ్రమించి ఈ రకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నారు? గాంధీజీ గారు చేసినటువంటి పోరాటం 29 గ్రామాలకో, లేకపోతే ఆయన పుట్టినటువంటి రాష్ట్రమైనటువంటి గుజరాత్కో, లేకపోతే ఆయన పుట్టినటువంటి గ్రామానికో ఏ రోజు ఆయన పోరాటం చేయలేదు. గాంధీజీ గారు చేసినటువంటి స్వతంత్ర ఉద్యమం ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమం దేనికి ఆదర్శం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడన్నా ఉద్యమాలు జరిగినప్పుడు ఎవరన్నా ప్రభుత్వానికి ఆ సహకరించి భూములు ఇస్తే మీరు భూముల కోసం మీ పిల్లల భవిష్యత్ కోసం కాదు, నా భూమికి రేటు వస్తుందా లేదా అనేటువంటి దాని మీద పోరాటం చేయండి అని చెప్పి ఒక రకమైనటువంటి మెసేజ్ మీరు ఇస్తున్నారా? ఓ చిన్న విషయం, గబ్బులు మనందరికీ తెలుసు, నేను పాలిస్తాను, నాకు రెక్కలున్నాయి ఎగురుతాను అని చెప్పి పాలిచ్చే పశువుల దగ్గరికి వెళ్ళి నేను పశువు జాతికి సంబంధించిందని చెప్పి చెప్తాది, ఎగిరేటువంటి పక్షుల దగ్గరికి వెళ్ళి నేను ఎగిరేటువంటి పక్షిని నేను పక్షి జాతికి సంబంధించినటువంటి దాని అని చెప్పి చెప్తాను. తీరా ఎక్కడ తిరుగుతుందని చెప్పి చూస్తే మనుషులు చచ్చిపోయేటువంటి శ్మశానాల్లోని, దెయ్యాలు తిరిగేటువంటి మర్రి చెట్లను తిరుగుతుంటది. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు నాకు తెలిసి ఒక రాజకీయ గబ్బిలంలా ఏ వర్గానికి ఏ ప్రాంతానికి చెందకుండా ఈయన ఒక రాజకీయ గబ్బిలంలా తయారయ్యారు. ఆయన ఎందుకు మీకు ఇంకా డబ్బు ఏం చేసుకుంటారు, 2 ఎకరాలు ఉన్నటువంటి మీ ఆస్తిని ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపదను మీరు సంపాదించుకున్నారే, అవినీతిగా సంపాదించారే, మీ మరో 10 తరాలు కావలసినటువంటి ఆస్తిని సంపాదించుకున్నారే, హెరిటేజ్ పేరిట మీరు చేసినటువంటి దోపిడీ ప్రజలందరూ చూశారే, ఈరోజు ఇంకా ఎందుకు మీకు వివిధ ప్రాంతాలంటేనో, ఉత్తరాంధ్ర అంటేనో, రాయలసీమ అంటేనో, కనీసం రాయలసీమలో పుట్టినందుకన్నా రాయలసీమ మీద ప్రేమ చూపించేటువంటి పరిస్థితిలో మీరు లేరు. ఈరోజు ఇంకా శవాలతో రాజకీయం చేస్తూ ఉన్నారు. మొన్న ఎప్పుడో ఉల్లిపాయల కోసం వెళ్లి చనిపోయాడని చెప్పి రైతు సాంబయ్య, ఆ ప్రాంతంలో పెద్ద ఆయన సాంబయ్య అనేటువంటి వ్యక్తి, ఆయనకు పూర్వం నుంచి ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ జరిగింది, ఆయనకు వయసు మీద పడి ఆయన ఎందుకో మరణిస్తే అసెంబ్లీలో ఉల్లిపాయల కోసం వెళ్లి చనిపోయాడని చెప్పి కట్టుకోదల్లారు. తీరా కుటుంబ సభ్యులందరూ వచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పార్టీ మాకు డబ్బులు ఇస్తానని చెప్పి మాకు అడిగారు, ఉల్లిపాయల కోసమే సాంబయ్య చనిపోయాడని చెప్పి చెప్పమన్నారు, మాకు అవసరం లేదు, మా పిల్లలు వారు అందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకున్నారు, మాకు అవసరం లేదని చెప్పి పంపించామని చెప్పి వారే చెప్పారు. చెప్పిన తర్వాత
ఈ రోజు నిన్న ఎవరో చనిపోతే ఎవరో ఇంటికి కుటుంబానికి వెళ్ళారు. పెద్ద సహజంగా 29 గ్రామాలంటే ఎవరో ఒకరు చనిపోతుంటారు, చనిపోకూడదని చెప్పి మేము కోరుకుంటాం. ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, పెద్దవారన్నా, మన ఇంట్లో వాళ్ళన్నా, ఎవరన్నా సరే 100 సంవత్సరాలు దాటినా సరే ఇంకా ఉండాలని కోరుకుంటాం. కానీ ఆరోగ్య పరిస్థితులు, వయసు మీద పడడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడం, ఆ ఇబ్బందులతో చనిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. వారిని తీసుకొని వచ్చి ఈరోజు ఈ క్యాపిటలిస్ట్ ఉద్యమంలో ఈ సవాళ్లతో రాజకీయం చేయాలనేటువంటి తాపత్రయం ఇంకా కనబరుస్తూ ఉన్నారు. నేను గతంలోనే గత 10 రోజుల క్రితం ఒకసారి పత్రికా సమావేశంలో కూడా ఇదే వేదిక మీద నేను చెప్పా, చంద్రబాబు నాయుడు గారు శవాల వేటలో ఉన్నాడు, శవాల కోసం తిరుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాజకీయ గబ్బిలం శవాల కోసం చూస్తా ఉంది అని చెప్పి గతంలో చెప్పాం. ఈరోజు దాన్ని అక్షర సత్యం చేసి ఈరోజు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు చనిపోవడం కాదు, వారికి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, వారికి ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమస్యల వల్ల, వయసు రీత్య వల్ల చనిపోవడం పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యమానికి అవసరం అయితే, మాకున్నటువంటి సమాచారం ప్రకారం అవసరం అయితే హత్యలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరన్నా చంపైనా సరే ఆ చంపిని చంపి అది ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ ఈ ఉద్యమానికి ఇంకా ఊపిరి పోయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. గతంలో మీ అందరికి తెలుసు మల్లెల బాబ్జీ, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మల్లెల బాబ్జీ హత్యకు సంబంధించి, ఒక దళిత నాయకుడు ఆయనకు సంబంధించినటువంటి హత్యకు సంబంధించి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అందులో పాత్ర ఉంది అని చెప్పారు. ఏ రోజు తెలుగుదేశం పార్టీ దీన్ని ఖండించలేదు. దానికి సంబంధించినటువంటి రుజువులతో వంగవీటి మోహనరంగ ఆ రోజు రుజువులతో బయట పెడితే తర్వాత ఆయన్ని చంపారు. ఈ హత్య రాజకీయాలు కూడా ఈయనకు కొత్త కాదు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ చేసిన తర్వాత మొన్న ఒక నాయకుడు అడుగుతాడు, విశాఖపట్నం రాజధానిగా పెట్టండి అని చెప్పి మిమ్మల్ని ఎవడు అడిగాడని చెప్పని అడుగుతా ఉన్నాడు. ఇదే ప్రశ్న ఆ కొడాల నాన్నగారిని అడుగుంటే మరి అమరావతిలో పెట్టమని చెప్పి మీ అమ్మ మొగుడు అడిగాడని చెప్పి అడిగి ఉండేవాడు. మేం కాబట్టి అంటే అన్న ఆ రకమైనటువంటి యాస ఆయనది, ఆయనకు ఉంటుంది, మాకు ఉంటుంది. అమరావతిలో పెట్టమని మిమ్మల్ని ఎవడు అడిగాడు? అమరావతిలో పెట్టమని, అమరావతిలోనే రాజధాని కావాలని చెప్పి ఎవడన్నా ఉద్యమం చేశాడా? ఎవరన్నా మేము భూములు మేము ఇస్తాం రండి మా ప్రాంతంలో పెట్టండి అని చెప్పి మా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేసినట్టు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఉద్యమం చేసినట్టు 26,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల కోసం లాగా ఆ ప్రాంతంలో ఎవరైనా ఉద్యమం చేశారా? శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా, జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ ఇచ్చినా, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ రిపోర్ట్ ఇచ్చినా, ఏ రిపోర్ట్ ఇచ్చినా సరే వివిధ ప్రాంతాల అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, ఈ ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి రిపోర్ట్స్, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా కనబడతా ఉంటే మీరు అమరావతి పెట్టాలని చెప్పి మీ రిపోర్ట్ ఎవడిచ్చాడు? నారాయణ ఇచ్చాడు. మీకు శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్ధత ఉండదు, శివరామకృష్ణ కమిటీకి చట్టబద్ధత ఉండదు, జిఎన్ రావు గారి కమిటీకి చట్టబద్ధత ఉండదు. బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ అంటే అది బోగస్ గ్రూప్ అని అంటారు. మీకు చట్టబద్ధత ఉన్నటువంటి గ్రూప్ అల్లా ఒక్క నారాయణ గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్కే చట్టబద్ధత ఉంటుంది. నారాయణ గారు, గల్లా జయదేవ్ గారు, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, వీరు మీ సభ్యులు, వీరు మీ సభ్యులు, వారు ఇచ్చినటువంటి రిపోర్టు, వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అమరావతి. మళ్ళీ తెర మొన్న అసెంబ్లీలో ఆయన అంటాడు, మేము 3,000 మందిని అడిగాం, అందులో 1,400 మంది అమరావతిలో పెట్టమన్నారు, అందుకే పెట్టామని సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. 1,400 మంది చెప్తే 5 కోట్ల మంది ప్రజానీకంలో 1,400 మంది చెప్తే పోనీ, విశాఖపట్నం లాంటి నగరం పేరు చెప్పుంటే అమ్మో కరెక్టే, విశాఖపట్నంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి, అందుకే చెప్పుంటారు, అందుకే పెట్టుంటారని చెప్పి అని అనుకునే వాళ్ళం. అమరావతిలో ఏముంది? అమరావతిలో ఫౌండేషన్ వేయాలంటే 120 అడుగులు 40 మీటర్ల లోతుకి వెళ్ళి ఫౌండేషన్స్ వేయాలి. 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి 30 నుంచి 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
ఒక్క కిలోమీటర్ రోడ్ వేయడం కోసం 30 కోట్ల నుంచి 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క కిలోమీటర్ రోడ్ వేయడం కోసం. మొత్తం మీద 110,000 కోట్ల రూపాయలకి అంచనాలు వేశారు. ఎక్కడికి పోద్ది డబ్బంతా ఏం చేసుకుంటారు? మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఒక సామెత ఒకటి ఒక స్టోరీ చెప్పారు. ఒకటి ఎవడో పరిగెట్టుకుని వెళ్ళి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎంత వెళ్ళినా 6 అడుగుల్లోనే మనందరం కూడా 6 అడుగుల్లోనే కప్పెడతారు మనల్ని. అందుకంటే మన మీద మనం మనతో పాటు తీసుకెళ్ళడానికి ఏం ఉండదు. దయచేసి అవన్నీ ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఇచ్చారు, దాదాపు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 3వ సారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు. ఇంకా ఏం కావాలి మీకు? ఇంకా ఏం తీసుకుపోతారు? దయచేసి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి, దయచేసి ఒక ప్రాంతానికి కొన్ని గ్రామాలకు మాత్రమే నాయకుడిగా, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దల కోసం, ఆ ప్రాంతంలో భూములకి రేట్లు రావడం కోసం మీ ఉద్యమాన్ని చేసుకుంటూ దయచేసి ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతాల్లో, ఈ దేశంలో మీరు ఒక ఇప్పటికే మీ తాలూకా బ్యాక్గ్రౌండ్, మీ తాలూకా వెన్నుపోటు రాజకీయాలు, మీ తాలూకా దుర్మార్గాలు అన్ని చూశారు. ఆఖరి గడియల్లోనైనా కాస్త కూస్త కనీసం ఒక మంచి ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా మిగిలిపోండి అని చెప్పి హితవు పలుకు మీ అందరికీ కూడా. విశాఖపట్నం మీద, విశాఖపట్నం ప్రాంతం మీద, ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద విషం కక్కేటువంటి వ్యక్తుల మీద దయచేసి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని, రాతల్ని, రాస్తున్నటువంటి రాతల్ని ఖండించమని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను.